యువత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని డీఎస్పీ చంద్రకాంత్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నాలుగు మండలాల స్థాయి షటిల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ విజేతలకు బహుమతులను డీఎస్పీ చంద్రకాంత్ ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు. సందర్భంగా మాట్లాడుతూ యువత క్రీడల పట్ల మక్కువ చూపాలని భారత క్రికెట్ జట్టుకు సెలెక్ట్ అయిన హైదరాబాద్కు చెందిన సిరాజ్ మహమ్మద్ టెన్నిస్ క్రీడాకారిణి సింధుల విజయానికి కారణమైన శ్రమ పట్టుదలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. యువత విద్యార్థి స్థాయి నుండే తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని అటువైపుగా సాగాలన్నారు. లింగంపేట షటిల్ జట్టుకు ప్రథమ బహుమతి 3000 రూపాయలు నగదు, ద్వితీయ బహుమతి రుద్రంగి షటిల్ జట్టుకు 2000 నగదుతో పాటు ట్రోఫీలను విజేతలకు నిలిచిన ఇరు జట్లకు అందజేశారు. కార్యక్రమంలో చందుర్తి సిఐ మొగిలి ఎంపీపీ గంగన్ స్వరూపారాణి, మహేష్ జడ్పీటీసీ గట్ల మీనయ్య, ఎస్ఐ బొజ్జా మహేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దయ్యాల నారాయణ, సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు గంగా మహేష్తో పాటు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ యాక్టివిటీ పిల్లల్లో యువకుల్లో రగిలించి ఒక నాలుగు మండలాల యువకుల్ని ఒక దగ్గర తెచ్చి ఒక తాకి తెచ్చి సుమారు 60 టీంలు పార్టిసిపేట్ చేయాలి చేసే విధంగా చేసిన మా హృదయంగా మహేష్ను కాంపిటీషన్ స్పిరిట్ వస్తుంది గెలవాలని ఆ స్పిరిట్ రావాలి ఆ వచ్చేస్తే మన జీవితంలో లైఫ్లో ఎక్సెల్ అవుతాం ముందుకు పోతాం కాబట్టి అందరికీ మీకు అందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ ఇదే స్పిరిట్ కొనసాగిస్తూ అందరు మంచిగా మీ జీవితాల్లో స్థిరపడి మీరు అనుకున్న ఫీల్డ్లో మంచిగా ఎదగాలని దాంతోపాటు మీతో పాటు మీ ఫ్యామిలీని కూడా వృత్తిలోకి తీసుకురావాలని మనసా వాచా కోరుకుంటూ నాకు ఈ అవకాశం